కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఇంకా పూర్తిగా ఖరారుగానే రాజధాని ఏపీలోని ప్రజలందరి దృష్టి వీటిపైనే చూస్తున్న టైంలో ముంచుకొచ్చిన ప్రకృతి ప్రళయం హుదూద్ తుఫాన్. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు విశాఖను చిగురుటాకులో వణికించే దాదాపు 5 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించాల్సి వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు గాలులు ఎంత బలంగా వీచాయంటే షోరూముల్లో నుండి కొత్త కార్స్ రోడ్డుపైకి పడిపోతున్న దృశ్యాలు ఇంకా విశాఖ ప్రజల కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. అంతటి విలయాన్ని సృష్టించిన హుదూద్ తుఫాన్ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. రాష్ట్ర సీఎం స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొనడం, అంటే దేశ ప్రధాని వచ్చి విశాఖ కలెక్టర్ ఆఫీసులో కూర్చుని రివ్యూ మీటింగ్ పెట్టడం వంటి ఇన్సిడెంట్స్ వైజాగ్ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అండ్ ఈ తుఫాన్ ఎలా సంభవించింది, జరిగిన నష్టాలు ఏంటి, వీటన్నిటి గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హుదూద్ తుఫాన్ అనేది దక్షిణ హిందూ మహాసముద్రంలో ఏర్పడిన తుఫాను. ఇది అక్టోబర్లో బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లను తీరాలను తాకింది. ఉప్పు మధ్య బంగాళాఖాతంలో హుదూద్ పెను తుఫానుగా మారింది. గోపాల్పూర్కు ఆగ్నేయ దిశలో 750 కిలోమీటర్స్ దూరంలో తుఫాను అక్టోబర్ 9, 2014 ఏర్పడింది. సాధారణంగా అరేబియా సముద్రంలో సంభవించే తుఫాన్కి పేరును నిర్ణయించే అధికారం భారత్, పాకిస్తాను, ఒమన్ను, బంగ్లాదేశు, శ్రీలంక, థాయిలాండ్ దేశాలకు ఉంది. 2014 అక్టోబర్లో సంభవించిన ఈ సైక్లోన్కి నేమ్ నిర్ణయించే అవకాశం ఒమన్ దేశానికైతే ఇవ్వబడింది. ఆ దేశం ఈ తుఫాన్కి హుదూద్ అని ఒమన్ భాషలో పెట్టడం జరిగింది. ఇది ఒక పక్షి పేరు, ఇజ్రాయెల్ దేశానికి చెందిన జాతీయ పక్షి. ఇలా ఉంటే 9 అక్టోబర్ సిచ్యువేషన్ చూసినట్టయితే హుదూద్ రేంజ్ అనేది సుమారు 500 కిలోమీటర్స్ ఉండొచ్చని భారత వాతావరణ శాఖ ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలకైతే ఆర్డర్స్ అయితే పాస్ చేశారు. ఒడిశాలోని 9 డిస్ట్రిక్ట్స్కి సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. 10 అక్టోబర్ సిచ్యువేషన్ చూస్తే తుఫాను డైరెక్షన్ మార్చుకుంది. ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటుద్దని ఫస్ట్ అయితే చెప్పారు. బట్ తుఫాను విశాఖ సమీపంలో శుక్రవారం 12 గంటల తర్వాత తీరం దాటవచ్చని అధికారులు చెప్పడం జరిగింది. విశాఖలో 10 మండలాలకు చెందిన 50 గ్రామాలు, శ్రీకాకుళంలో 13 మండలాలకు చెందిన 78 గ్రామాల్లో తుఫాన్ ఎఫెక్ట్ ఉండొచ్చని అంచనా వేశారు. ఈ తుఫాన్ ఎఫెక్ట్ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్లో ఉంటుందని అధికారులు చెప్పడం జరిగింది. జిల్లా అధికారుల చేత మారిన్ పోలీస్ డిపార్ట్మెంటు, కోస్టల్ గార్డ్స్, నేవీ డిపార్ట్మెంట్ అయితే అలర్ట్ చేయబడింది. అండ్ విశాఖ వద్ద సముద్రం వెనక్కి కూడా తగ్గింది. అండ్ 11 అక్టోబర్ సిచ్యువేషన్ చూస్తే తుఫాను తీవ్రంగా మారింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో భారీ వర్షాలు అండ్ 130-140 కిలోమీటర్స్ వేగంతో గాలులు స్టార్ట్ అయ్యాయి. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం వంటి ఏరియాస్లో కూడా 3వ నంబర్ హెచ్చరిక కూడా జారీ చేశారు. అప్పటి మంత్రిగా ఉన్న చిన్నరాజప్ప, గంటా శ్రీనివాసరావు, మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్తో మీటింగ్ అయ్యి ఆర్డర్స్ అయితే ఇష్యూ చేశారు. అండ్ ఒకవైపు ఇంటిపై కప్పులు ఎగిరిపోవడం, కరెంటు స్తంభాలు విరిగిపడడం, రైలు పట్టాలు కొట్టుకుపోవడం వంటివి కూడా జరుగుతున్నాయి. విశాఖ సముద్ర తీరంలో అలలు ఎగసిపడడం, ప్రజలైతే చాలా చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను సేఫ్ ఏరియాలోకి చేర్చారు. సముద్రంలో చేపల వేట కూడా నిషేధించడం జరిగింది. 60 మంది గజయతగాళ్లతో కూడిన 15 టీమ్స్, 5 హెలికాప్టర్స్, 2 విమానాలు, 225 మంది జవాన్లు వీళ్ళందరూ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అండ్ వాళ్లే కాకుండా నేవీ నుంచి కూడా చాలా మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అండ్ అంబులెన్స్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంచడం జరిగింది. 12వ తారీఖు సిచ్యువేషన్ చూస్తే తుఫాన్ మరింత క్రిటికల్గా మారింది. 9 కిలోమీటర్ థిక్నెస్తో 450 కిలోమీటర్స్ డయాతో తుఫాను సుడులు తిరుగుతూ విశాఖపట్నానికి 230 కిలోమీటర్స్ దూరంలో ఏర్పడింది. అండ్ అంతేగాక సముద్రం 20 మీటర్స్ ముందుకు పొంగి వచ్చింది. అండ్ 48 అవర్స్ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు కూడా చెప్పడం జరిగింది. అండ్ 60 కిలోమీటర్స్ వేగంతో వీస్తున్న గాలులు 195 కిలోమీటర్స్ వేగానికి చేరుకుంటాయని కూడా చెప్పారు. అండ్ విశాఖ, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం ఈ డిస్ట్రిక్ట్స్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ బియ్యం, కూరగాయలు, పాలు, వంటగ్యాస్ వంటి వస్తువులు అయితే పంపిణీ జరిగింది. విశాఖలో బస్సు, ట్రైను, విమాన సేవలు అయితే రద్దు చేశారు. అండ్ ఎక్కడికక్కడ గజేతగాళ్ళు, ఎన్డీఆర్ఎన్ ఫోర్సు వాళ్ళ సేవలు కూడా కంటిన్యూ అయ్యాయి. అండ్ 13వ తారీఖున ఆదివారం నాడు 8 టు 12 గంటల ప్రాంతంలో తుఫాను పూడిమడక వద్ద తీరం దాటింది. ప్రచండమైన గాలులతో విలయతాండవం చేసి బీభత్సం సృష్టించిన హుదూద్ తుఫాను 12 గంటల తర్వాత కాస్త గాలులు వీయడం ఆగాయి. వర్షం అయితే అలా కురుస్తూనే ఉంది. శనివారం నైట్ నుంచే పవర్ సప్లై అయితే నిలిపివేశారు, ఎందుకంటే ఎలక్ట్రికల్ వైర్స్ తెగి ఏమైనా ప్రాణ నష్టాలు జరగవచ్చని భయంతో. అయితే నాసా కూడా హెచ్చరించిందంట తుఫాను గురించి ముందుగానే. అండ్ ఈ తుఫాను ద్వారా చాలా నష్టాలు జరిగాయి. సముద్ర సమీపంలో ఉన్న కైలాసగిరి కొండ తుఫాను పూర్తిగా పాడైంది. చెట్లు కూడా నేలకూలాయి, పెట్రోల్ బంకుల్లో రేకులు ఎగిరిపడ్డాయి, హోటల్స్ అన్ని బంద్ చేశారు స్టార్ హోటల్స్తో సహా.
అక్కడ వాగులు వంకలు సెలయర్లు పొంగిపొర్లుతున్నాయి. ఇండస్ట్రీస్ డ్యామేజ్ అయ్యాయి. విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టు, గంగవరం పోర్టు హాస్పిటల్స్లో పవర్ సప్లై లేక మెడికల్ ట్రీట్మెంట్ ఎవరికి అందక చాలా ఇబ్బందులు పడ్డారు. అండ్ పంటల నష్టం కూడా బాగా జరిగింది. వరి పంట, బొప్పాయి, అరటి తోటలో నేల కొరిగాయి. అండ్ రైతులు కూడా చాలా దెబ్బతిన్నారు. అంతేగాక మెయిన్గా ఎలక్ట్రికల్ సిస్టమ్ బాగా నష్టాలు కలిగించింది. విశాఖలో 18,000 స్తంభాలు, విజయనగరంలో 20,000 స్తంభాలు నెలకొరిగాయి. ఈపీ డీసీఎల్కి అయితే 400 నుంచి 500 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా. అండ్ రైల్వేకి 15 కోట్లు నష్టపోయింది. 11, 12, 13 తేదీల్లో దాదాపు 90 ట్రైన్స్ అయితే రద్దు చేశారు. కోళ్ళ పరిశ్రమకి 200 కోట్ల పైగా నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. నష్టపోయిన ప్రజలకు రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీస్ అండ్ వేరే ప్రాంత ప్రజలు వాళ్ళకి హెల్ప్ పెద్ద ఎత్తున చేశారు. అండ్ అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులతో మాట్లాడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం అండ్ ఇస్రో నాసా రిప్లయింగ్స్తో తుఫాను గురించి తెలుసుకోవడం, మనం వీడియోలో చెప్పుకున్న సహాయక చర్యలన్నీ అతనే దగ్గరుండి ఇంప్లిమెంట్ చేశారు. అండ్ తుఫాను తీరం దాటే వరకు అతను అక్కడ బస చేయడం వంటివి కూడా జరిగాయి. వీటన్నింటినీ ఇంప్లిమెంట్ చేసి ప్రాణ నష్టం తగ్గించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. అండ్ దెబ్బతిన్న విశాఖను 2 సంవత్సరాల్లో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా డెవలప్ చేయడం కూడా జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.